వెల్కమ్ టు న్యూస్ క్రైమ్ జోన్ భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించి పెంచి ఒక కుమార్తెకు పెళ్లి చేసి పంపించగా కుమారుడు కూడా ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కట్న కానుకలు తీసుకురాకుండా వచ్చిన కోడలు తాను సంపాదించిన జీతాన్ని కూడా పుట్టింటికే పంపుతుందని విరక్తి చెంది హైదరాబాద్ చెందిన ఓ ఉత్తమ అత్త ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది వినడానికి చాలా విడూరంగా ఉంది కానీ హైదరాబాద్ మైలపూర్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం కింగ్స్ కాలనీ ముస్తఫా ఫ్లాజాలో ఉంటే మెరాజ్ సుల్తానా అహ్మద్ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు కుమార్తె ఫర్హానా నాజ్ కుమారుడు ముజఫర్ కష్టపడి పెద్ద చేసింది కుమార్తెకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపింది అయితే మూడు నెలల క్రితం కాలఫత్తకు చెందిన ఓ యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు అందులోను కట్నకానుకులు ఏమీ తీసుకురాకుండా కుమారుడితో వాదించింది దీంతో ముజఫర్ ఆమె కట్నకానుకులు ఏమి తీసుకురాకపోయినా ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది నెల నెల వచ్చే జీతమంతా నీకే ఇస్తుందని చెప్పాడు దీంతో ఆమె కాస్త చల్లబడింది అయితే కోడలు మాత్రం నెల నెల తనకు వచ్చే జీతాన్ని అత్తగారికి కాకుండా తన పుట్టింటికి అంటే తన తల్లిదండ్రులకు పంపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న సుల్తాన కుమారుడు కోడలిని ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది విషయం తెలుసుకున్న ఫర్జానా అమెరికా నుంచి కొత్త దంపతులకు ఫోన్ చేసి సర్ది చెప్పింది వారం రోజుల పాటు మీ ఇంట్లోనే ఉండమని తాను అమ్మకు నచ్చేతా వివరించింది అయితే ఈ విషయమై తన తల్లి తన తమ్ముడికి ఫోన్ చేసిన ఫర్జానా అత్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భర్త కూడా అలాగే తనను కూడా వేధిస్తూ ఇబ్బంది పెడుతుండంతో అయితే ఈ విషయమై ఫర్జానా అమెరికా తన అక్కతో పాటు పోలీసులు కూడా తెలియజేసింది అయితే రోజు రోజుకి ఇబ్బంది ఎక్కువ అయిపోవడంతో తన తమ్ముడికి ఫోన్ చేసి తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది అదే రోజు రాత్రి ఏడున్నరకు బంధువులతో కలిసి ఇంటికి వెళ్లి తలుపులు తట్టాడు ఆయన తన తల్లి తలుపు తీయకపోవడంతో వెనక నుంచి వెళ్లి వంటగది చూడగా కాలిని గాయాలతో తల్లి మృతి చెందింది వెంటనే విషయాన్ని అమెరికాలో ఉన్న హక్కుతో పాటు పోలీసులు కూడా తెలియజేశాడు రంగ రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అయితే ఆమె కావాలనే పెట్రోల్ పోసుకొని నిప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఆత్మహత్య కేసులో అంటే కోడల మీద కక్షతో కొడుకు మీద కక్షతో మమ్మల్ని చూసుకోలేదు మాకు పెట్టట్లేదు అని ఆ అత్త ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తను ప్రేమించి పెళ్లి చేసుకుంది తన ఇంటికి వచ్చింది సంతోషమే కానీ ఒకప్పుడు సమాజం వేరు ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఉన్న ఇది వేరు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇస్తుంది అంటే మొత్తం డబ్బులు తను ఇచ్చిందని అయితే కాదు కదా వాళ్ళ అమ్మానాన్న కూడా కొంతవరకు తను సపోర్ట్ చేస్తుండొచ్చు సో తనకు నచ్చజెప్పి భర్త గాని అత్త గాని నచ్చజెప్పి ఆ అమ్మాయిని ఇలా కాదు పుట్టింటికి మనం ఇది చేయకూడదు వాళ్ళని చూసుకోండి మేము కూడా తల్లిదండ్రులతోనే సమానమే కదా అన్నట్టు మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుకొని ఇలాంటి మనస్పర్తులు లేకుండా గొడవలు లేకుండా ఉంటే తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరికేదేమో కానీ అత్త క్షణికావేశ పూరిత నిర్ణయం తీసుకోవడం వల్ల సూసైడ్ చేసుకుని ఒంటి మీద దగ్గర పెట్రోల్ పోసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో దయచేసి ప్రతి ఇంట్లో కోడల మధ్య గొడవలు సహజమే కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో కోడల మధ్య గొడవలే కాకుండా తల్లి కొడుకు మధ్య కూడా గొడవలు వస్తున్నాయి బికాస్ కొత్త పెళ్ళాలు రావడం పెళ్ళం రావడం వల్ల ఆ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అని కానీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నా నా ఒపీనియన్ చెప్పాలంటే ఇవన్నీ వస్తుంది ఈ కొన్ని సీరియల్స్ వల్ల ఈ సీరియల్స్ చూసి అత్తలు చెడిపోతున్నారు గొడవలు చెడిపోతున్నారు చెప్పాలంటే కొంచెం ఎంటైర్ ఫ్యామిలీయే చెడిపోతున్నారు సో దయచేసి ప్రేరేపితమైన ఇలాంటి న్యూస్ని మేము ఒక అవేర్నెస్ కోసం మేము మీకు ప్రజెంట్ చేస్తున్నాం అంతేకాని మీరు ఇన్స్పైర్ అవ్వాలని మాత్రమే కాదు దయచేసి రియలైజ్ అవ్వండి సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు సో బీ కేర్ఫుల్ ఫ్యామిలీ ఉన్న సమస్యల్ని కూర్చొని అందరు కూర్చొని సంస్కరించుకొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలు రావు ఈగోలకు పోయి కోపాలకు పోయి పగలు ప్రతీకరాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రాణాలు తీసుకోవద్దండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్